పరిస్థితుల వలన కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి, వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, దీనికి గురించి మరిన్ని వివరాలు మనతో పాటు చెప్పడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా పైల్స్ ఫిస్టుల అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? యా, పైల్స్ ఫిస్టులా అండ్ ఫిషర్ ఇవన్నీ ఏంటంటే దీనికి మనం ఆనోరెక్టల్ డిసీజెస్ అన్నట్లు చెప్తామన్నమాట. అంటే ఈ మూడు డిసీజెస్ కూడా మనకు మలద్వారం దగ్గర రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఈ ప్రాబ్లంలో మనం ఎలా తేడా తెలుసుకోవాలి, అండ్ ప్రాబ్లం అయితే మనకు పైల్స్ ఉంటే ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది, ఫిస్టులా ఉంటే ఎట్లాంటి లక్షణాలు కనబడుతున్నాయి, అండ్ ఫిషర్ ఉంటే ఎట్లాంటి సైన్స్ కనబడతాయి అన్నట్లు చూసుకుంటే, ఈ ముగ్గురులో ఈ మూడు డిసీజెస్లో మనకు మోస్ట్ కామన్గా మనం పైల్స్ అనేది చూస్తూ ఉంటాము. తెలుగులో దానికి అర్షముల్లలు అన్నట్లు మనం చెప్తామన్నమాట. సో ఈ ప్రాబ్లం ఎంత కామన్ అంటే అండి, ఆల్మోస్ట్ 55-65% పాపులేషన్కి ఈ ప్రాబ్లం అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ 45 ఏజ్ దాటిన తర్వాత ఈ ప్రాబ్లం ఒక కామన్ థింగ్ అయిపోతుంది. కానీ చాలామంది ఏంటంటే దీనికి చెప్పుకోకుండా చాలా పెద్దగా చేసుకుంటారు, అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజెస్లోనే వాళ్ళు డాక్టర్కి దగ్గర విజిట్ అవుతారనమాట. సో ఎప్పుడు ఏ సిమ్టమ్ వస్తే పైల్ ఉంది అని తెలుసుకోవాలి, అండ్ ఏ సిమ్టమ్ ఉంటే మనకు డాక్టర్ దగ్గర వెళ్ళాలి అన్నట్లు మనం చూసుకుంటే, ఇప్పుడు చూడండి చాలామందికి ఏంటంటే బ్లీడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. మోషన్ చేస్తున్నప్పుడు మోషన్స్లో రక్తం పడింది అన్నట్లు, అండ్ అది ఎప్పుడు జరుగుతుంది, 2 మంత్స్లో ఒకసారైనా, 3 మంత్స్లో ఒకసారైనా, లేదంటే మంత్లీ ఎప్పుడైనా ఒకసారి రావడం జరుగుతుంది. సో మనం ఏమనుకుంటాము, భయ్ ఏదైనా వేడి మనం తిన్నట్టున్నాము, సో ఆ వేడి వల్ల, వేడి వస్తువుల వల్ల కొంచెం బ్లీడింగ్ అయినట్టుంది అన్నట్టు మనం అనుకుంటాము, అండ్ దానికి లైట్ తీసుకుంటాము అంతే. కానీ బ్లీడింగ్ రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ హెమోరాయిడ్స్, అంటే ఫస్ట్ గ్రేడ్ పైల్స్, ఫస్ట్ ఇప్పుడే మీకు వచ్చింది అన్నట్లు అర్థం అన్నమాట. సో పైల్స్ అంటే లోపల మనకు యానల్ ఏరియా దగ్గర చిన్న చిన్న బాల్స్ లాగా నరాలు అనేటివి ఉబ్బిపోతాయి అన్నమాట. సో ఆ ఉబ్బిపోయిన నరాలు బస్ట్ అయిపోయి మీకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఇలా ఒకవేళ ఎవరికైనా ఇలాంటిది బ్లీడింగ్ అవుతుందనుకోండి, అది పైల్స్ అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అనమాట మనం పైల్స్లో చూస్తాము. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఇలా జరిగినప్పుడు కొంచెం ఫైబర్ డైట్ మనం తీసుకొని హైడ్రేటెడ్ ఉండడం వల్ల, వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. కానీ కొంతమందికి అలాగే కంటిన్యూ అవుతుంది, వారంకి ఒకసారైనా, 2 వీక్స్కి ఒక్కసారైనా ఇలా బ్లీడింగ్ జరుగుతుంది అనుకోండి, డెఫినెట్లీ డాక్టర్కి కలవాలన్నమాట. అలాగే ఉండిపోకూడదు, లేదంటే ఈ డిగ్రీస్ పెరిగిపోయి మళ్ళీ ఆపరేషన్ దాకా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు కామారెడ్డి నుంచి. శశి గారు నమస్తే అండి. నమస్తే అండి శశి గారు. మీ సమస్య ఏంటో డాక్టర్ కి చెప్పండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ మా ఫాదర్ కి ఏజ్ 50 ఉంటుంది సార్. ఓకే. బ్లడ్ షుగర్ ఉన్నది. ఓకే. ఇప్పుడు మోషన్ అనేది జాగల ఇట్లా హోల్ లెక్క వచ్చేసి దాంట్లో నుంచి ఇట్లా బయటకు వచ్చాం సార్, మోషన్ ని రాణించలేదు. ఓకే. మళ్ళీ అది ఎనిమా ఉంటుంది కదా సార్, ఎనిమా అన్నది. అవును. అది ఇచ్చిన మోషన్ అనేది అప్పుడు మనం 1 రోజు వస్తుంది, మళ్ళీ హోల్ చుట్టూ ఇట్లా పిండ్లకి గడ్డ లెక్క బయట తప్పిస్తుంది సార్. అచ్చా అచ్చా అచ్చా. ఓకే ఓకే ఓకే, రైట్ అండి. అయితే హలో. చెప్పండి సార్, వింటున్నాను. సార్ నేను కామారెడ్డి చూపిస్తాను సార్, ఏమన్నానంటే దీన్ని పైల్స్ గ్రేడ్ 1 ఉందని అన్నది. ఓకే. దీన్ని సర్జరీ చేయాలని ప్రాబ్లం ఏంటి సార్ అంటే నాకు తెలియదు సార్. యా చెప్తానండి. ఇప్పుడు చూడండి, షో స్టార్టింగ్లో నేను చెప్పాను ఆనోరెక్టల్ డిసీజెస్ దగ్గర మనకు మూడు డిసీజెస్ ఉంటాయి, పైల్స్, ఫిస్టులా అండ్ ఫిషర్ అన్నట్లు చెప్పాను. సో పైల్స్లో ఏంటంటే అండి, మీకు చీము రావడం అనేది జరగదు, అంటే అక్కడ నుంచి పస్ కారడం అలాంటిది ఏముండదు, జస్ట్ బ్లీడింగ్ అండ్ మోషన్ చేసినప్పుడు బ్లీడింగ్ రావడం అనేది జరుగుతుంది, దానికి మనం పైల్స్ అంటాము. ఒకవేళ మీ నాన్నకి ఆ ఏరియాలో, మోషన్ ఇచ్చే ఏరియాలో కొంచెం వాపు వచ్చింది అనుకోండి, ఆ వాపు నుంచి మీకు విపరీతంగా పెయిన్ ఉంది అండ్ లోపల పస్ ఫామ్ అయిపోయింది,
టచ్ చేస్తే కూడా నొప్పి ఉంది అండ్ సైడ్లో ఒక చిన్న హోల్ లాగా పడింది ఆ హోల్ నుంచి మీకు పస్ రావడం కానీ బ్లడ్ రావడం కానీ లేదంటే వైట్ స్కీ స్టికీ డిశ్చార్జ్ లాగా ఒకవేళ రావడం జరుగుతుంది అనుకోండి అది ఫిస్టులా అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట సో కానీ ఈ దీంట్లో ఇంకొక డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటుంది ఇలాంటిదే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది దాని పేరు ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము ఇంటర్నల్ పైల్స్ అంటే లోపల పైల్స్ ఉంటాయి గ్రేడ్ ఎక్కువ అయితే బయటికి రావడం జరుగుతుంది లోపల నుంచి బయటికి వచ్చింది అన్నట్లు మనకు కనబడుతుంది దట్ ఈస్ ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే మనకు యానల్ రింగ్ బయట ఒక వాపు లాగా రావడం అనేది జరుగుతుంది ఒక గడ్డ లాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది ఆ గడ్డ అనేది లోపల థ్రాంబోసిస్ జరుగుద్ది అంటే మీకు రక్తం అనేది గడ్డ కట్టడం జరుగుతుంది అందులో అండ్ అది ఉందనుకోండి మీకు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతుంది సో అది కరెక్ట్గా మనం చూసిన తర్వాతనే చెప్పగలుగుతాము వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్నట్లు సో నా అంచనా ప్రకారంగా ఇది ఒక ఫిస్టులా కేసు అనేది కావచ్చండి అయినా కామారెడ్డి అని చెప్తున్నారు కాబట్టి దగ్గరలో మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళండి డాక్టర్కి చూపించండి అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా చూడండి మీకు పైల్స్ ఉన్నా ఫిస్టులా ఉన్నా ఫిషర్ ఉన్నా ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా వితౌట్ ఆపరేషన్ మందులతోనే మనం తక్కువ చేసుకోవచ్చు అనమాట సో దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి వెళ్ళండి మెడిసిన్స్ తీసుకోండి ఖచ్చితంగా మంచిగా అయిపోతారు ఓకే.